ఎన్ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం. శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగిన జాతీయ బాడీ బిల్డింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎన్నికైన స్పోర్ట్స్ విభాగం విద్యార్థులకు అభినందన సమావేశం జరిగినట్లు ఎస్ఆర్ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మొదటి 5 కళాశాలలో ఒకటైనటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో పతకాలకు కొదవలేదు అని, మా కళాశాల నుండి ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ పతాకాలు ఎన్నో సాధించి ఎంతోమంది భవిష్యత్తులో స్థిరంగా నిలబడ్డారని అన్నారు. ఈరోజు పి రాఘవేంద్ర జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఎన్నికై కళాశాల స్థాయిని మరోసారి జాతీయ స్థాయి వేదికపైకి తీసుకువెళ్లారన్నారు. ఎంపిక అవ్వడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పతాకాన్ని సాధించి కళాశాల పేరు, శాతవాహన విశ్వవిద్యాలయం పేరుని, కీర్తిని మరింత పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు, వారి ఆశీస్సులు జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్కి ఎంపికైనటువంటి పి రాఘవేందర్కి అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ రావు విచ్చేసి విద్యార్థికి ప్రోత్సాహకంగా 3,000 రూపాయల చెక్కును మరియు ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు 5,000 రూపాయలు అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, తెలుగు విభాగం హెచ్ఓడి డాక్టర్ మల్లారెడ్డి, ఐక్యూఎస్సి సమన్వయకర్త ఉదయలు కుమార్, ఏవో కామరాజు, స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాస్, స్పోర్ట్స్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. నిజంగా ఫిజికల్ డైరెక్టర్ గారు అందరికీ కూడా చాలా గర్వకారణంగా నిలిచారు. ఈ రాఘవేంద్ర త్వరలో మళ్ళీ జరగబోయే నేషనల్ ఆల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్గా చేయబోతున్నాడు. ఇప్పటికే రాఘవేంద్ర తన ఖాతాలో 6 గోల్డ్ మెడల్స్ని, 7 సిల్వర్ మెడల్స్ని, 12 బ్రాంజ్ మెడల్స్ని, అనేక పథకాలు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పథకాలను సాధించి యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశానికే ఒక గొప్ప మరి ఆశాకిరణంగా మన ముందు నిలిచాడు. అట్లాంటి రాఘవేంద్రను సత్కరించుకోవడం అంటే మన యువ క్రీడాకారులందరినీ కూడా సన్మానించినట్టే నేను భావిస్తున్న సందర్భంగా ఆయన క్రీడల వెనుక సహకరించినటువంటి మన ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి, ఆయనకు సహకరిస్తున్న తోటి ఫిజికల్ డైరెక్టర్ గారు మన శ్రీధర్ గారికి, మా కళాశాల మిత్రుడు స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మల్లేష్ గారికి, మరియు శాతవాహన విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మా కళాశాల అధ్యాపకులైన ఫిజికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రుడు మల్లారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, ఐకేసి కోఆర్డినేటర్ గారు ఉదయ్ కుమార్ గారు, హరికాంత్ గారు, ముఖ్యంగా శాతవాహన విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ రాఘవేంద్ర. జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అనేకమైనటువంటి పథకాలు సాధించి ఇటీవలనే మళ్ళీ ఓపెన్ నేషనల్ డాట్లో 5th ర్యాంక్ సాధించడం కళాశాలకి గర్వకారణం. మరి ఈ విద్యార్థిని ఈరోజు సన్మానించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం అనేది అత్యంత ఆవశ్యకతమైంది. ఇలా రాబోయేటువంటి ఇంటర్ యూనివర్సిటీ దాంట్లో కూడా మంచి ర్యాంక్ సాధించాలని, ఫస్ట్ ప్రైజ్ గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అతన్ని సన్మానించుకోవడానికి మనకు సమావేశమైనది, అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ ఆ క్రీడాకారుడు వాస్తవంగా ఒక షార్ట్ పుట్ ప్లేయర్గా ఈ కళాశాలలో అడుగుపెట్టాడు. అతని యొక్క ఫిజిక్ను గమనించిన ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు గుర్తించి ఒక జిమ్లో అప్పచెప్పి, అతను చాలా పేదరికంలో ఉన్నప్పటికీ అంటే కారంతో తినే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకొచ్చి అతని ఒక జిమ్లో దామోదర్ దగ్గర అప్పచెప్పి అతనికి డబ్బులు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో నేషనల్ స్థాయికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభకి నమస్కారం. ఈరోజు ఈ రాఘవేంద్ర బాడీ బిల్డింగ్లో మన కళాశాలని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ఒక పేద విద్యార్థికి ప్రోత్సాహం ఉంటే మనం వారిని ఏ స్థాయికైనా తీసుకెళ్ళచ్చా అనేదానికి
ఇక్కడ ఉదాహరణ ఇట్లాంటి క్రీడాకారులు ఇంతకుముందు కూడా చాలామంది ఈ కళాశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఆ పంతాలోనే ఆ దారిలోనే ఇప్పుడు ఈ రాఘవేంద్ర బాడీ బిల్డింగ్లో జాతీయ స్థాయికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అతనికి ప్రోత్సహిస్తున్నట్టు జనరల్గా ఈ ఫిజికల్ యాక్టివిటీలో సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒక ఫిజికల్ డైరెక్టర్కి వారి సొంత పిల్లల కంటే వారి కన్న పిల్లల కంటే ఒక ట్రైనింగ్ ఇచ్చే పిల్లల మీద అభిమానం ప్రేమ ఎక్కువ ఉంటుందని విన్నాను, దానికి మీరేం సమాధానం చెప్తారు? నా సమాధానం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో అది సొంత మన రిలేషన్ అనేది కాదు, వాని ప్రతిభను బట్టి వాళ్ళని గుర్తించి అది ఎన్నో టాలెంట్ ఉందో దాన్ని ప్రోత్సహించి పైకి తీసుకురావడమే ఫిజికల్ డైరెక్టర్ యొక్క బాధ్యత. అది మనము వాళ్ళ టాలెంట్ ఫస్ట్ గుర్తించాలి, గుర్తించిన తర్వాత దానిలో మేలుకొని నేర్పించి దాన్నే డెవలప్ చేసినట్టయితే వాడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కానీ వాడు అనుకున్నటువంటి గోల్ కానీ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బీదరికం అనేది ఎక్కడ కూడా ఇందులో పనికిరాదు, ఏదో రకంగా ఏదో రూపకంగా అది అందుతుందని, అదేవిధంగా ప్రత్యేకంగా పిల్లలు ప్రోత్సహించినట్టయితే ఇంతమంది రావడానికి అవకాశం ఉంటుందని తెలియదు. మీ సొంత పైసలు మీ శాలరీ ఖర్చు పెట్టినట్టుగా తెలిసింది, నిజమేనా సార్? కానీ నేను ఎవరు చెప్పానండి, వాస్తవం నేను డబ్బులు ఖర్చు చేయడం ఎవరికి చెప్పానండి. ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి పి రాఘవేంద్ర బిఏ థర్డ్ ఇయర్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా చాలా గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించి మొట్టమొదట యువతరంగంలో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు తర్వాత నన్ను అడిగి సార్ నేను వేరే డైవర్ట్ అవుతాను సార్ బాడీ బిల్డింగ్కి అని అంటే చాలాసార్లు ఆలోచించుకొని చెప్పేది అని అంటే ఆలోచించిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను సార్, నేను ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించాలంటే నాకు ఇదే ఏకైక మార్గం అని చెప్పడం జరిగింది. అతను ఒక్కనే కాకుండా మా కళాశాల దాదాపుగా 70 మంది క్రీడాకారులు, 20 మంది ఆల్ ఇండియా లెవెల్లో, దాదాపు 50 మంది సౌత్ జోన్లో సెలెక్ట్ అవడం అనేది జరిగింది. ఇదంతా మా కళాశాలకు మరి మా పీడి అయిన నాగేశ్వర సార్ గారికి, మా కోచ్ అయిన దామోదర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ఛాయిస్లో ఇంకా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని నా యొక్క